నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మోర్తాడ్లో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు ప్రశాంత్ రెడ్డి. ముస్లింలకు తాము చేసినంత సేవ ఎవరూ చేయలేదన్నారు. కర్ణాటక మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీలే అధికారంలో ఉన్నా వాగ్దానాలు అమలు చేయలేదని చెప్పారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పార్టీ ఒక జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటే మొత్తం దేశమంతా ఒకటే విధానం ఉండాలి. వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఈ డిక్లరేషన్ని ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాల. ఈ మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయాలా, అప్పుడే ఇక్కడ తెలంగాణ ముస్లింలు నమ్ముతారు. నువ్వు ఉన్న దగ్గరనేమో మైనారిటీలకు ఏం చెయ్యవు, ఇక్కడనేమో మైనారిటీ డిక్లరేషన్ చెప్పి నమ్మబలుపుతున్నావు. ఇది అర్థం చేసుకుంటారు మా ముస్లింస్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీకి విధానం దేశమంతా కలిపి ఉండాలి. దేశమంతా కలిపి ఉండాలంటే ఇప్పుడు వాళ్ళున్న రాష్ట్రాల్లో, ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో, కర్ణాటక కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వారు చేస్తున్నటువంటి మైనారిటీ డిక్లరేషన్ అక్కడ అమలు చేయాలా, అక్కడ ముస్లింల కోసం అమలు చేయాలా. చేస్తే ఇక్కడ ముస్లింలు నమ్ముతారు. నువ్వు అక్కడ చేయకుండా ఇక్కడ నీది ఏమీ లేదు, ఇక్కడ వట్టిగానే చేద్దామని చెప్పి నమ్మితే ముస్లింస్ మోసపోరు. కాబట్టి ముస్లింస్ గ్రహిస్తున్నారు, మేము గ్రహించాలా అని చెప్పి మేము కోరడం జరిగింది.